కూడా సమన్వయంగా ఉండండి, మనం లీగల్ గా ప్రొసీడ్ అవుదామని చెప్పాను. దానివల్ల నిన్నటి నుంచి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఒకటి చెప్పుకోవాలి. ఆయన మాజీ సీఎం. ఎవరైనా దళితులుగా పుట్టాలి అనుకుంటారా అంటాడు, అంటే ఆయన మాటలు అలా ఉంటే, రాజ్యం అలా ఉంటే మరి ఆయన కింద వాళ్ళు ఎలా ఉంటారు? యదా రాజా తదా ప్రజ అంటారు. మరి ఆయన మంత్రులు ఏమన్నా తక్కువ తిన్నారా? మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు ఏమంటారండి, దళితులు చదువుకోరా, దళితులకి రాజకీయాలు ఎందుకా? ఇలాంటి మాటలు చింతమనేని ప్రభాకర్ గారు, మీకెందుకు పదవులు, మీకెందుకు రాజకీయాలు? అంటే దళితులంటే వాళ్ళకి చిన్న చూపు, దళితులంటే ఊరి బయట ఉంటారు, దళితులంటే చదువుకోరు, దళితులు ఈ రాజధానిలో మాకు ఏమి హక్కు ఉంది అని అడిగినందుకు అదొక కక్షపూర్వక చర్యగా చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ నేను ఈరోజు చెప్పాలి వలసిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే బూత్ లో ఇక్కడ మీరు చూస్తే ఏజెంట్ తీసుకెళ్లి అక్కడ ఓటర్తో ఓటేస్తున్నాడు. ఇలాంటి రిగ్గింగ్ పాల్పడుతున్న సందర్భంలో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. నేను వెళ్ళిందే తడవుగా అక్కడ ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇదే బూత్ పురాణం, ఇదే సామాజిక వర్గంతో తిట్లు. అంటే నన్ను అక్కడి నుంచి ఏ విధంగానైనా పంపించాలి. అంతేకాకుండా ఒక మహిళా ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ తిరుగుతుంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇలాంటి అల్లర్లు జరుగుతున్నాయంటే అక్కడ చాలా వరకు కూడా ఈ యొక్క టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, నాయకులు, వాళ్ళకి అధికార అహంకారంతో కొట్టుమిట్టాడి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే అక్కడ పోలీసులు కూడా ఒక పావుల్లాగా యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని వాళ్ళు కూడా నిస్తేజంగా ఉన్నారు, ఏమీ చేయలేక. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే ఆపాల్సింది పోయి వాళ్ళు నన్ను పంపించే స్థితికి వచ్చారు. నేను ఇక అక్కడ గొడవ అవుతుంది, పోలింగ్ ఆగిపోతుందనే దృష్టితో నేను బయటికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్తుంటే టీడీపీ కార్యకర్తలు ఒక బైక్ మీద దగ్గర దగ్గరగా 30 నుంచి 40 మంది అందులో ముద్దాయి ఉన్నారండి, పుట్టి పుల్లారావు అని. ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే అసలుకి సభ్య సమాజంలో, ఈ నవ్య సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే నేను ఎన్నో విదేశాలు తిరిగాను, ఐఎమ్ ఏ మోర్ స్పెషలైజ్డ్ డాక్టర్, ఎంతోమందికి నేను ఐవీఎఫ్ చేశాను. అసలుకి కులం అనేది ఈ కాలంలో కూడా ఉందా అంటే నాకు ఆ రాజధాని తుళ్ళూరు మండలంలోనే మరి ముఖ్యంగా కనిపిస్తుంది. 4 మండలాల్లో 3 మండలాలు ప్రతి ఒక్క గణేష్ చతుర్థి రోజు నేను వెళ్ళి అందరికీ నేను ఆ టెంకాయ కొట్టే వరకు వాళ్ళు పూజలు బిగించలేదు. ఇక్కడ మాత్రం వాళ్ళకి కులం అనేది ఎంతవరకు పాకిందంటే మనుషులు ఎవరూ కనిపించడం లేదు, ఇంకా వాళ్ళే పాలిస్తున్నట్లు వాళ్ళకి అహంకారం. అంతేకాకుండా నేను ఈరోజు ఒకటి చెప్తున్నాను, ఈ నలుగురు కాదండి, నలుగురితో పాటు ఈ చంద్రబాబు నాయుడును కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయనే ఈ నలుగురిని పెంచి పోషించిన పెద్ద మనిషి. మరి కారకులు ఎవరో ముందు తెలుసుకుంటేనే కదా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ కింద కార్యకర్తల్ని మనము అరెస్ట్ చేయగలిగేది. కనుక ఈరోజు నేను అందరికీ చెప్తున్నాను, ఈ ఒకటి, దళితులంటే ఆషామాషి కాదు, దళితులని ఎప్పుడు కూడా చిన్న చూపు చూసిన వాళ్ళకి ఆ యొక్క పదవి ఎప్పుడు కూడా దక్కలేదు. అందుకే ఎవరైతే ఇలాంటి పరుష పదజాలాలు వాడిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారని చెప్పాను కూడా నేను నిర్మోహపాఠంగా చెప్తున్నా. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి, ఈ యొక్క దళితుల్ని రాజధానిలో ఎంత చిత్రహింస పెట్టారు అంటే అక్కడ మాట్లాడితే కేస్. అసలు ఈ యొక్క గొడవ జరుగుతుంటే నేను ఆ విగ్రహం ప్రతిష్టకి వెళ్తే అక్కడ దేవుడు మైలపడటం అనేది చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడే కదా. ఇప్పుడు నేను వెళ్ళి విగ్రహం మైలపడుతుందంటే అప్పుడు ఆ విగ్రహం చేసిన వ్యక్తి ఎవరో కూడా చూసుకోవాలి కదా, వీళ్ళు అగ్రకులాలు వాళ్ళు చేసుకున్నారా, ఎక్కడో ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ చేసిన విగ్రహం తెచ్చి వీళ్ళు ప్రతిష్ట చేసుకొని వీళ్ళ మనసుల్లో ఉన్న మైల ముందు వీళ్ళు కడుక్కోవాలని కూడా నేను ఇక మీడియా పరంగా చెప్తున్నాను. మరి ఒక రాజధాని ఎమ్మెల్యే అయిన నాకు సెక్రటేరియట్ పరిధిలో ఉన్న అన్ని ఏరియాస్ నా దగ్గర వస్తాయి, నాకే వీళ్ళు ఇంత క్వాలిఫైడ్ డాక్టర్ మీదే ఇంత అంటరానితనాన్ని రుద్దుతూ ఉంటే మరి సామాన్య మనుషులకి ఎలాగా
వాళ్ళకి న్యాయం జరుగుతుందని కూడా ఈరోజు నేను అడుగుతున్నా. బహుశా ఈ చంద్రబాబు నాయుడు గారే ఇవన్నీ ప్రేరేపించి ఈ గొడవలకి కారణం చేస్తున్నారని కూడా మీ అందరు కూడా నేను మనవి చేస్తున్నా. మళ్ళీ మీరు ఇంకొకసారి చూసుకోవాలి, గతంలో వెళ్తే రాజధాని శంకుస్థాపన జరిగింది, 3 సార్లు చేశారు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన. మరి ఎప్పుడైనా కానీ ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి కూడా చేశాడు. ఒక దళితుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడా? మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు మీరు ఒకసారి చూసుకోండి, శిలాఫలకం మీద మీ పేరుందా? మీరు దళిత ఎమ్మెల్యేనా లేక అగ్రకులాల కొమ్ము కాస్తున్నారా? ఒక దళిత మహిళ వచ్చి ఒక మీడియా ముందు నాకు అవమానం జరిగింది అని చెప్పుకుంటే మీరేం మాట్లాడతారండి? ఈ యొక్క అవమానం దళితులను నువ్వు భావించకుండా నువ్వు అగ్రకులాల కొమ్ము కాస్తూ అసలు ఈమెకి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా ఏ విధంగా పెట్టాలో కూడా తెలియదు. అసలు అక్కడ ఉన్న మనుషులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్లే. అలాగా ప్రతి దాంట్లో కూడా మీరు రంగు పూయటం అనేది చాలా సందర్భాల్లో చూసాం. ఎందుకంటే ఎప్పుడైతే మీ గొంతు మీద కత్తి పడుతుందో వెంటనే ఆ బురద ఎవరి మీద చల్లాలని అందులో మాత్రం మీరు చాలా మాస్టర్ ప్లాన్స్ వేసి స్కెచ్ ప్రకారం వెళ్తారు. అది అన్ని విషయాలు ఇప్పుడు మీ మధ్య జరిగిన వరదల్లో కూడా తెలుస్తుంది. మీరు శంకుస్థాపన స్థానంలో అక్కడ ఏమి జరిగింది అని చూసుకుంటే అక్కడ ఎక్కడ కూడా బిల్డింగ్సే రాలేదు, అన్నీ కూడా అశాశ్వతం కానీ టెంపరీ బిల్డింగ్స్. అలాంటి బిల్డింగ్స్ కట్టి ఈ యొక్క రైతులకి చెవుల్లో పూలు పెట్టారు. అంతవరకు కూడా 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి పదవులు లేకుండా అధికార దాహంతో ఒక క్రూర గద్ద వచ్చి ఆ కోడిపిల్లల లాంటి రైతుల భూములు లాక్కొని వాళ్ళని మోసం చేసి, మరి ముఖ్యంగా అసైన్డ్ భూమ్స్లో పాపం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1954 సంవత్సరంలోనే వాళ్ళకి పట్టాలు ఇస్తే అది కూడా వాళ్ళకి ప్యాకేజీలు కూడా ఎంత తేడా చేస్తారండి. మీరు జరీ భూములకి మీ రైతులకేమో 1000 రెసిడెన్షియల్ 450 కమర్షియల్ ఇస్తారా? అంటే 1450 ఇస్తారు. అదే కనుక మెట్టకెళ్తే 1000 రెసిడెన్షియల్ 250 మీరు కమర్షియల్ ఇస్తారు, అంటే 1250. మరి అదే మరి అసైన్డ్ భూములకి ఎట్లా ఇస్తారండి ప్యాకేజ్? మీరు 500 కమర్షియల్, 500 రెసిడెన్షియల్, 50 కమర్షియల్, అంటే 550. అంటే ఇక్కడ కూడా అంటే ఈ భూమాత కూడా తప్పు చేస్తుందండి. సగానికి సగం తగ్గిస్తారా? ప్యాకేజ్లో తేడా, గ్రామ కంటాల్లో తేడా, సర్వేల్లో తేడా, అంటే అసలుకి ఎక్కడ కొమ్ము కాస్తని చూస్తారు తప్పితే వాళ్ళకి ఎప్పుడు కూడా పెద్దపీట వేసిన దాఖలే లేవు. కనుక నేను ఇదే చెప్తున్నా, రాజధాని గ్రామంలో ఈ యొక్క తెలుగుదేశం నాయకులందరికీ, బాబు ఈ గ్రామాలు మావి అని మీరు ఇవి మా పట్టుకొమ్మలని అంటి పెట్టుకుంటే కాదు. ఎందుకంటే ఇంతకాలం మీ రౌడీ రాజ్యం ఆకు రౌడీలాగా, వీధి రౌడీలాగా మీరు మీద పడి మహిళను చూడకుండా, ఎమ్మెల్యేను చూడకుండా, విద్యావంతులను చూడకుండా మీరు నా వెంటబడి ఇలా తరిమి తరిమి కొడుతుంటే సహించటం ఎంతకాలం సహిస్తాం? ఇది 3వ ఇన్సిడెంట్స్. నేను 2వ ఇన్సిడెంట్స్ కూడా మీకు చెప్తాను. హరిశ్చంద్రపురంలో 7 జూలై బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి రోజు నేను వెళ్ళి విగ్రహాలకి పూలమాల వేస్తే మీరేం చేస్తారు? నేను వెళ్ళిన మరుసటి నిమిషంలోనే ఆ పూలమాలను తెంపేసి మా హయాంలో పెట్టిన బొమ్మలకి ఈమె వచ్చి దండలు వేయటం ఏంటి అని క్వశ్చన్ చేస్తారా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు చేసిన పనులేంటి? అంటే బొమ్మల మీద కూడా రాసి ఉంటుందా తెలుగుదేశం వాళ్ళని? బాబు జగజ్జీవన్ రావు గారు తెలుగుదేశం నాయకుడా అండి, ఆయన అందరు కూడా యూనివర్సల్, హీస్ ఎ గాడ్. అంబేద్కర్ గారు ఎవరు? రాజ్యాంగ నిర్మాత, రచయిత. ఇలాంటి వాళ్ళని మీరు గౌరవంగా చూడకుండా, ఇంకా బుచ్చయ్య చౌదరి గారు అయితే ఇక అంబేద్కర్ గారి జయంతి రోజు ఏకంగా ఆయన భుజం మీదే చేసి మరీ పోజులు ఇచ్చి ఫోటోలు దిద్దుతాడు. అసలు మీరు దళితుల్ని ఎంత అవమానపరుస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను మీకు ఇప్పుడే చెప్తున్నా, కేవలం ఆ 4 అరెస్ట్ చేయటమే కాదు, ఆ 4 అరెస్ట్ చేసి కఠిన శిక్షలు పడినప్పుడే లా అండ్ ఆర్డర్ పై ప్రజలకి నమ్మకం కలుగుతుంది. కనుక మేము ఈ యొక్క చర్యలో తప్పనిసరిగా నా వంతు ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ యొక్క ఇష్యూ తీసుకెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ వెనుక ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారు, ఆ కక్షతోనే మమ్మల్ని ఈ విధంగా మీరు రాజధాని వచ్చినప్పుడు కూడా 2-3 సంవత్సరాల క్రితం ఆ రాజధాని రోడ్లని వీళ్ళు పసుపు నీళ్ళేసి మరీ కడిగారన్నా, మీరు ఒకసారి చూడండి. అంటే ఏంటి, మేము మీ వెంట ఉన్నామని మా మీద కూడా ఇలాంటి కక్ష చర్యలు, మొన్న మీరయ్యారు, నిన్న నేనయ్యాను, రేపు ఇంకొకళ్ళు అవుతారు. కనుక దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి.
తప్పనిసరిగా మీరు మాకు మీ అండా దండా కావాలి. ఈ యొక్క కేసులో కంపల్సరిగా నేను నిలబడి నేను నెగ్గే వరకు ఈ యొక్క అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా శిక్ష పడే వరకు కూడా నా పోరాటం సాగుతుంది. అంతేకాకుండా నేను ఇప్పుడే చెప్తున్నా, నేను మహిళా ఎమ్మెల్యేని, నేను బాగున్నప్పుడే నన్ను గెలిపించిన 2 లక్షల మంది ప్రజలు బాగుంటారు కనుక మహిళలు ఆర్థికంగా నైతికంగా ఎదగాలంటే నాలాంటి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.